విశాఖను తాను ఎంతో అభివృద్ధి చేశానన్న టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలను మంత్రి బొత్స సత్యనారాయణ తప్పుపట్టారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే విశాఖకు పరిశ్రమలు ఐటీ వచ్చాయని ఆయన చెప్పారు. వైఎస్ హయంలోనే విశాఖ అభివృద్ధి చెందిందని తెలిపారు. కన్సల్టెన్సీ కంపెనీలు ఇచ్చే నివేదికలనే చంద్రబాబు అభివృద్ధి అనుకుంటున్నారని విమర్శించారు. విశాఖను అభివృద్ధి చేశానంటూ చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించారని ఎద్దేవా చేశారు. తమ పాలనలో విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు. అది ఇప్పుడు టైం మూడు అయిన తర్వాత జూకోర్ చేయడం మన డిస్కషన్ మాతో అందరం చర్చించి వారికి ఒక కార్యాచరణ రూపొంది టైం బౌండ్ పెట్టాం అన్నీ కార్యక్రమం కూడా. దాంతోపాటు నిన్నటి రోజున మీరు కూడా నాతో వచ్చారు. ఏదైతే సెంట్రల్ పార్క్ ఉందో సెంట్రల్ పార్క్ ముందుని ఒక నైట్ మార్కెట్ డెవలప్ చేయాలని, ఫుడ్ నైట్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ నాట్ ఫుడ్ కోర్ట్ ఫుడ్ స్ట్రీట్ అటు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి ఇటు ఇందిరాగాంధీ మేడం ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు మధ్యలో ఆ స్టెచ్ అంతటిని కూడా నైట్ స్ట్రీట్ చేయాలనేది ఒక కార్యక్రమం. దాని గురించి పోలీస్ ఆఫీసర్స్తో వారితో కోఆర్డినేషన్ చేసి ఒక చేయడానికి వచ్చే ఎంటర్టైన్మెంటు నైట్ టైము ఇబ్బంది పడకుండా దాంట్లో డీసెంట్గా అంతా లైటింగ్తో పాకుండా సెక్యూరిటీ అన్ని మెథడ్స్ తీసుకొని చేయాలనేది. దాంతోపాటు ఒక బజార్ని కూడా ఒక నైట్ మార్కెట్ ఒక బజారు అది ఇంకా హ్యాండిక్రాఫ్ట్ చేయాలా లేకపోతే మెప్మా మార్కెటా డోక్రా మార్కెటా ఏం చేయాలనేది వాటి మీద కూడా ఆఫీసర్స్కి వచ్చి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వాటి మీద మూడోది వచ్చి ఇంకా ఒక రెండు నెలల్లో ఇంకెలా ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే ముఖ్యమంత్రి గారు వచ్చి దాని మీద రెండు మూడు సార్లు ఆయన రివ్యూ చేశారు. ఎట్టి పరిస్థితి ఎలక్షన్స్కి వెళ్ళాలనేది డిసైడ్ చేశాము. ఆ నేపథ్యంలో ఈ వార్డుల విభజన దాంతోపాటు రేషనలైజేషను విశాఖపట్నం